అమృత విలాస్ రెంటుని 10,000 పెంచుతున్నాను అంటాడు. అసలే లాభాలు లేక చస్తుంటే ఒకేసారి అంత రెంట్ భరించలేమంటాడు అమృతరావు. అందుకు అప్పాజీ హోటల్కి మేనేజర్గా ఉంటూ అసలు ఈ వ్యాపారంలో ఉన్న లాభ నష్టాలు స్టడీ చేసి పెంచే రెంట్ గురించి డిసైడ్ చేస్తాను అని పవర్ ఆఫ్ అటార్నీ తీసుకుంటాడు. అల్లుడు చేసే వ్యాపారం కేవలం అతని చేతగానితనం వల్లే అభివృద్ధి చెందట్లేదని కూతురుతో వాదించి అందులో ఉండే లోటుపాట్లు ఓ 4 రోజులు దగ్గరుండి చూడాలని వస్తాడు మామ పరంధామయ్య. ఇంకేముంది, క్యాషియర్ సీటు ఆల్రెడీ అప్పాజీ పాలైందని తెలిసి ఆ కుర్చీ కోసం పోరు మొదలెడతాడు. షోకొకటిది, ఇక్కడ బిల్లు కట్టిన వాళ్ళకి 5% డిస్కౌంట్ ఇస్తాను, ఇక్కడ బిల్లు కట్టే వాళ్ళకి అప్ టు 50% డిస్కౌంట్, నా దగ్గర 70% డిస్కౌంట్ ఇస్తాను, హో నేను 90% డిస్కౌంట్ ఇస్తున్నాను, నేను 100% డిస్కౌంట్ ఇస్తాను. ఆగండి, ఏమయ్యా వాళ్ళేదో తలతెక్క డిస్కౌంట్లు ఇచ్చారని మీరు అసలు బిల్లే కట్టకుండా పారిపోదామనా? వాళ్ళకెవరికీ కట్టక్కర్లేదు, మీ బిల్లు డబ్బు ఈ హుండీలో వేసుకోండి. చచ్చా, మీరు క్యాషియర్ సీట్ కోసం కొట్టుకుని నా క్యాష్ లేకుండా చేసేటట్టున్నారు. అయినా మీరేంటి, మీ బుర్రేంటి, మీరు ఇలా ప్రవర్తించడం ఏంటి? స్థల ప్రభావం నాయనా, నీ వెర్రి నాకంటుకుంది. చిచ్చి, ఈ నెల ఖర్చులన్నీ బాను, మొత్తం లాభం 20,500. అగే, ఎందుకంత తొందర? ఇప్పుడు ఈ హోటల్ మేనేజర్గా ఈ డబ్బంతా నేనే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరికి? కష్టపడిన వాళ్ళకి. ఆంజనేయులు, ఇదిగో ఈ నెల నీ జీతం 4,000. ఒరే అరవ, ఇదిగోరా నీ జీతం 3,000. ఇక ఈ హోటల్ మేనేజర్గా నా జీతం 300. 300? ఇకపోతే ఇది నా రెగ్యులర్ రెంట్ 3,000. ఇది నేను పెంచిన 10,000 రెంట్. మన ప్రాఫిట్ ఈ నెలకు లేనట్టే. అట్లీస్ట్ శాలరీ ఇదిగో, మిగిలిన 200 తీసుకో. అయ్యో అపచారం, లక్ష్మీదేవిని విసిరేయకూడదు. ఈసారికి సరిపెట్టుకోరా, డబ్బుదే ఉందిరా. నువ్వు సరిపెట్టుకో దాంత, ఈ కరెన్సీ కామెడీలే వద్దు. చివరికి సర్వం గడికి ఇచ్చేంత శాలరీ కూడా నేను నోచుకోలేదా? ఈ విషయంలో నేనే నీకు ఆదర్శం. నువ్వు నొక్కాల్సింది నొక్కి మాకు ఆదర్శం అవకయాను. సార్, ఇది మాత్రం అన్యాయం. హోటల్ ఓనర్గా శాలరీస్ డిసైడ్ చేయాల్సింది నేను, కానీ మేనేజర్గా అందరికీ జీతాలిచ్చే బాధ్యత నాది. మీ అంతటి మీరా పోస్ట్ క్రియేట్ చేసుకుని శాలరీస్ ప్రాఫిట్స్ కూడా మీరే డిసైడ్ చేస్తారా? నేను ముందే చెప్పాను, ఆదాయ వ్యయాల మీద ఫుల్ కంట్రోల్ నాదని. అందుకని ఆదాయం అంతా మీరే ఉంచేసుకుని వ్యయాలు మాకు మిగులుస్తారా? అదేదో మీ షేర్లో కట్ చేసుకుని ప్రాఫిట్స్ మాకు చూపించొచ్చుగా. వ్యయం కట్ చేసి ఆదాయం చూపించాలి, అంతే కదా? ఓకే సార్, మీకు ఇదేమైనా బాగుందా? చాలా బాగుంది. ఏంటి అని కూడా అడగరా. ఏదైనా బానే ఉందయ్యా. ఎందుకు బాగుండదు సార్? సర్వర్ని క్లీనర్ని మాన్పించేశారు. ఒక్కసారి వాడి మొహం చూడండి సార్, చెరిగిన బొట్టు చెదిరిన జుట్టుతో వర్ణనాతీతంగా తయారయ్యాడు. కూర్చారా. మీరేమో దర్జాగా కూర్చొని డబ్బులు వసూలు చేస్తున్నారు, నెలాఖరిసరికి మొత్తం బొక్కుతున్నారు. ఖర్చు తగ్గించాలని నువ్వేగా చెప్పావు. నీకు ప్రాఫిట్ పెంచాలన్న సదుద్దేశంతోనే వాళ్ళని కట్ చేశా, నీకు 5,000 సేవ్ చేశా. అంతేగాని మీ 10,000లోంచి ఒక్క పైసా కూడా తగ్గనంటారు. చూద్దాం. ఏంటి బాబు చూసేది, అసలు వాళ్ళని పనిలోంచి మాన్పించే రైట్ మీకు ఎవరిచ్చారు? ఇక్కడ ఓనర్ మీరా నేనా? ఓనర్ ఎవరన్నది కాదు ముఖ్యం, మేనేజర్ ఎవరన్నది ముఖ్యం. ఎండి కన్నా మేనేజర్ ఎక్కువ. ముష్టి మూడు రంగురంగుల గొడుగులు పెట్టి ఇదేదో 5-స్టార్ హోటల్ లాగా ఫీల్ అయిపోతున్నావే. ఓనర్ అన్న తర్వాత అన్ని పనులు చేయాలి. వెళ్ళు, వెళ్ళి పనిలోంచి తీసేసిన వాళ్ల పనులన్నీ నువ్వే చెయ్యి. నా కంటి కనిపించినంత దూరం చావు, హోటల్కి. నువ్వు వెళ్ళరా. ఇహ నుంచి నువ్వు రోజు హోటల్ మూసేశాక తెరిచే ముందు వరకు మాత్రమే ఓనర్వి. హోటల్ రన్ అయ్యేటప్పుడు ఇస్త్రీ బట్టలు వేసుకుని సర్వ్ చేయడం, క్లీన్ చేయడం చూసేవాళ్ళకి అంతగా నప్పదు. నచ్చకపోతే
యూ సర్వర్ కమ్ క్లీనర్ గో అండ్ ఎంజాయ్ ద వాక్. వెళ్ళి ఆంజనేయుల పిలువు. విన్నావా? పిలుస్తాను పిలుస్తాను. ఏంటి సార్ కాల్ చేశారంట? ఏమిటి రోజు స్పెషల్ చెప్పుకోండి చూద్దాం. వైట్ రైస్. వైట్ రైస్ స్పెషల్ ఏమిటయ్యా? అన్నం ఈరోజు బాగా కుదిరింది సార్. ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టుగా వైట్ రైస్, ఎల్లో రైస్, పింక్ రైస్ కాదు, నేను చెప్పే ఐటెం స్పెషల్ గా తయారు చేయి. మీరు తింటాను కదా మేనేజర్ గారు. కాదు, జనానికి అమ్ముకోవడానికి. నోరు మూసుకొని చెప్పిన మెనూ రెడీ చేయి, లేకపోతే సేల్స్ పడిపోతాయి, జీతం తగ్గిపోద్ది. నాకు తగ్గేంత జీతం లేదు. మీరు జాగ్రత్త పడుతున్నారు, చెప్పండి. చైనీస్, మెక్సికన్, కొరియన్ ఈ వారానికి డిషెస్ చేయి. నెక్స్ట్ వీక్ రష్యన్, జపనీస్, బర్మీస్. వీటికేం తక్కువ లేదు. ఆగా, ఆ మీసాలని ఏం చేస్తున్నాడు? మీసాలకి సంపెంగ నూనె రాస్తున్నాడు. ఎందుకు? నిమ్మకాయ నిలబెట్టి టెస్ట్ చేయడానికి. పూసిన నూనె చాలు కానీ నేను రమ్మన్నానని చెప్పు. రంగు మాస్టరు పిలిచావంట? మీ అందరికీ రింగు మాస్టర్ని కదా, ఒక ఆట ఆడిద్దామని. ఆట ఆడించే మగాడు ఇంతవరకు పుట్టలేదయ్యా. అలా మీసాల మీద వేస్తూ మెక్కుతో కూర్చోకపోతే అలా గేటు ముందు నిలబడి డోర్ మెల్లా కస్టమర్స్ ని వెల్కమ్ చేయొచ్చు కదా. నమస్తే సార్, రండి. నమస్తే. పకోడీలు వేడిగా ఉన్నాయి, వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. చిచ్చి, ఈ కలర్ కాంబినేషన్ నీకైతే కరెక్ట్గా ఉంటుంది, గుర్తొస్తావు. చూడలుడు, అంత దూరం నుంచి నేను వచ్చిందే ఆ క్యాషియర్ కమ్ మేనేజర్ సీట్ చూడలుడు అంత దూరం నుంచి నేను వచ్చిందే ఆ క్యాషియర్ కమ్ మేనేజర్ సీట్ కోసం. వ్యాపారంలో లెక్కలు బొక్కలు తెలుసుకుందామంటే ఆ బక్క ఓనర్ గారు నాకు సందేపడే బలవంతంగా అందులో సెటిల్ అయింది కాక నన్ను పువ్వులివ్వు, పన్నీరు జల్లు అని అర్థమైన పనులు చెబుతాడా? నేనెవరితో చెప్పుకోను. ప్రపంచ భాషలన్నీ నేర్చుకుని ఆ వంటకాలన్నీ నన్ను వండమంటాడు. ఎంక్వైరీ చేస్తే ఆ భాషలన్నీ నేర్పడానికి ట్యూషన్ మాస్టర్లు కూడా లేరంట. నన్నేమో సర్వింగ్ క్లీనింగ్ చేయమంటాడు. వీడెక్కడ దొరికాడు రా బాబు నా ప్రాణానికి. ఇలా బాధపడుతూ భయపడుతూ కూర్చోవడం వల్ల లాభం లేదు. అవునరా, నువ్వు ఇలా భరించినంతకాలం వాడు నీ నెత్తికి తాండవిస్తూనే ఉంటాడు. ఇప్పుడు నన్నేం చేయమంటావు? చక్రం రివర్స్ లో తిప్పమంటాను. మనల్ని వాడు ఎన్ని రకాలుగా తిప్పలు పెట్టాడో వాడి చేత కూడా అన్ని తిప్పలు పెట్టించాలి. నీతో తొడిగించిన సర్వర్ డ్రెస్ వాడితో కూడా వేయించు. నాతో వేయించాలనుకున్న డోర్మెన్ డ్రెస్ కూడా వాడితో వేయించు. నన్ను నేర్చుకోమన్న వంటలన్నీ వాడితో చేయించు. ఆ అప్పగారికి డిప్ప పగిలిపోయేలాగా డోసివ్వు. ఇస్తా. వాడి తిప్పే కాదు, టిక్కి, బానెట్, టైరు అన్ని బరస్ట్ అయిపోయేలా రెచ్చిపోతా. రేపే వాడు అంతూ చూస్తా. మరీ నువ్వింత అర్భకుడు అనుకోలేదురా. నేనెవర్ని? డేవిడ్ షెపర్డ్. లేకపోతే ఏమిటి, పొద్దున్నే ఏదో గత జన్మ స్మృతులు గుర్తొచ్చినట్టుగా నేనెవర్ని, నా పేరేమిటి, తిక్క ప్రశ్నలు తిక్క ప్రశ్నలని. నేను అడిగింది నా పేరేంటి, నా ఇల్లెక్కడా అని కాదు, నా లెవెల్ ఏంటి అని. మిడిల్ క్లాస్ లెవెల్. నా ఆర్థిక స్తోమత కాదు, ఇక్కడ ఈ హోటల్లో నా లెవెల్ ఏంటి అని. సర్వర్ కమ్ క్లీనర్ లెవెల్. అది నువ్వు వచ్చిన తర్వాత. నువ్వు రాకముందు నా లెవెల్ ఏంటి అని అడుగుతున్నా? ఏమిటి, మీరు సారు నుంచి ఏకంగా ఏకవచనంలోకి దిగావు. తోక కట్ చేస్తాను. మరదే, ఇప్పుడు మన లెవెల్ ఏంటి? తోక కట్ చేయించుకోవడమా? కాదు, తోక కట్ చేయడం. ఇవాళ నుంచి నేను నిన్ను నువ్వు అని మాత్రమే పిలుస్తాను. నువ్వు మాత్రం నన్ను సారు, మీరు అనే పిలవాలి. ఎందుకో ఈ మార్పు? ఎందుక, నేను ఈ హోటల్కి ఎండీని కాబట్టి, నువ్వు ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే మేనేజరు కాబట్టి.
అంతేకాదు అవసరానికి బట్టి నా కింద పనిచేసేవాళ్ళని తెలుగులో ఒరేయ్ అని, హిందీలో తురేయ్ అని, ఇంగ్లీష్లో యురేయ్ అని కూడా పిలుస్తాను. ఇష్టం ఉంటే ఉండొచ్చు, కష్టమైతే పోవచ్చు. వెళ్ళిపోతున్నాడు. ఓహో, నన్ను ఇక్కడి నుంచి పంపించడానికి నువ్వు చేస్తున్న మొదటి ప్రయత్నం అన్నమాట. చూడమృతం, నువ్వెలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావనే శానిటరీ ఇన్స్పెక్టర్ని, లేబర్ ఆఫీసర్ని లైన్లో పెట్టుంచాను. నేనెప్పుడు రిపోర్ట్ చేస్తే అప్పుడొచ్చి వాళ్ళు నీ హోటల్ని సీజ్ చేస్తారు. జాగ్రత్త. మిగిలిన ఐటమ్స్ని మర్నాటి మెనూలో స్పెషల్ ఐటమ్స్గా పెడుతున్నందుకు, పని వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా బానిసలుగా చూస్తున్నందుకు. అసలు ఇక్కడ పని వాళ్ళు ఎవరున్నారని జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడానికి. ఇప్పుడే అన్నావుగా నేను నీ కింద పనిచేసే మేనేజర్ని నువ్వు ఎండివి అని. ఓ, అలా వచ్చారా? ఏంటి సార్, నేను ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీకు మీరు 2 రూపాయలు బలవంతంగా ఇప్పించేసుకుంటున్నారుగా. పైగా నేను ఇవ్వట్లేదని నా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారా? అవును, ఇచ్చేది ముష్టి 300 కాబట్టి అది బలవంతంగా వసూలు చేసుకోవాల్సి వస్తుందని కంప్లైంట్ చేస్తాను. ప్రపంచంలో ఇంతకన్నా విడ్డూరం ఇంకోటి ఉండదు. మహాప్రభు, మీరెవ్వరికి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వక్కర్లేదు. హాయిగా ప్రశాంతంగా ఇలాగే కూర్చొని నా బిజినెస్ అంతా తినండి. ఐక్యరాజ్య సమితి నేను ఓనర్నని ఒప్పుకున్నా వీడు ఒప్పుకునేటట్లేడు. ఏమంటాడు, మనల్ని శాశ్వత బానిసలుగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నాడా? అల్లుడు, నువ్వు ఒట్టి పప్పు సొద్దవి. నీతో పెట్టుకోవడం వేస్ట్. ఇదిగో వాడి సంగతి ఏదో నేనే తెలుస్తా. బాబాయ్ గారు, మీరు 4 రోజులు ఓపి పెట్టండి. ఎందుకు? మనాడు ఎంత నిర్వాకం చేశాడో తెలుసా? ఏం చేశాడు? ఆ అప్పాజీ గారికి పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తూ అగ్రిమెంట్ మీద సైన్ కూడా చేసాడు. చేయించిందవడు నేనే. అది నాకు చాలా నీరసంగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటా. ఇందులో నా తప్పే లేదు. కొడతాం అనుకున్నాను. సీతారాం, ఈ మధ్య హోటల్ ఓనర్లు బాగా తెలివిమిరిపోయారయ్యా. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని వస్తున్నామని ముందే కనిపెట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలా కనిపెట్టేస్తున్నారంట? ఏమో సార్, ఫుడ్ క్వాలిటీ విషయమే పట్టుకున్నాక ఓనర్ని కాదని తప్పించుకుంటున్నారు. అందుకే 10 కస్టమర్లు చేరాక మనం కూడా కస్టమర్ల లాగా వాళ్ళలో చేరి ఓనర్ ఎవరో కనిపెట్టి పట్టుకుందాం. ఓకే సార్. బాబాయ్ గారు, బాబాయ్ గారు, బయట శానిటరీ ఇన్స్పెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆ అప్పాజీ గాడిని మనం వానరగా క్రియేట్ చేద్దాం. ఈ దెబ్బతో తిక్క కుదురుతుంది. ఓకే ఓకే, ముందంతా పరిశీలించి చూద్దాం. ఓకే సార్. వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. వావ్, గుడ్ మెయింటెనెన్స్. ఏంటయ్యా, 2 సార్లు వంగావు? ఇద్దరు వచ్చారు కదండి. అంటే ఒకేసారి 10 వస్తే 10 వంగి వంగి నమస్కారాలు చేస్తావా? నడుములు జారిపోగలవు, అసలే పెద్దోడివి. తప్ప సార్, ఇలా ఆహ్వానించకపోతే మా ఓనర్ ఊరుకోడు. ఓ, మీ ఓనర్ అంత స్ట్రిక్టా? పరమ స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్. చూస్తాం. ఆగండి, ఇదిగో తీసుకోండి. ఏంటిది? ముళ్ళుతో స్వాగతం. చచ్చా, పువ్వుతో స్వాగతం. రెమ్మలు రాలి. మీ ఓనర్ ముళ్ళు కూడా తీసి పళ్ళు రాలేలా చేస్తాను. ఏమైనా తేడా వస్తే బాగుంది. ఈ ఓనర్ ఎవరో బాగా టేస్ట్ ఉన్న వ్యక్తే. ఆయన గొప్ప టేస్ట్ ఉన్న వ్యక్తిలా ఉన్నాడు. ఏం కావాలండి మీకు? ఈరోజు టిఫిన్స్లో స్పెషల్ ఏంటి? రవ్వ దోశ. రండి కూర్చోండి, రండి సార్. రండి సార్, కూర్చోండి. వెరీ నైస్. 2 ప్లేట్లు రవ్వ దోశ చెప్పండి. హోటల్ మీదేనా? బాగుంది. థ్యాంక్ యూ సర్వర్. వస్తున్నా సార్. ఇప్పటికి దారిలోకి వచ్చామన్నమాట. సదా మీ సేవలో. 2 రవ్వ దోశ తీసుకురా. అలాగే సార్. అదేంటి, ఒక వ్యక్తితోనే మల్టిపుల్ జాబ్స్ చేయిస్తున్నారు? మనం చెప్తే కాదని కూడా అనడమే. చూసావా, పనివాళ్ళు ఎంత విలువ గౌరవం ఇస్తున్నారు. ఓనర్ అంటే అలా ఉండాలి కదండి ఓనర్ గారు.
అవునవును. రెండు రవా దోశ. అబ్బా, రవ్వ దోశ చూడటానికే చాలా బాగుంది. ఇంకా తింటే ఎలా ఉంటుందో. ఏమైంది సార్? ఇవేంటి రవ్వ? కాదు రాయి. కాదు బండ. కాదు కొండ. నువ్వు తెచ్చింది రవ్వ దోశనా? కాదు రాళ్ల దోశ. చేసే పని మీద శ్రద్ధ తగ్గుతుంది మీకు. ముందు అంజిగాని బిలు. ఐఎమ్ వెరీ సారీ సార్, రవ్వ దోశలు రాయి వచ్చినందుకు. అసలు ఈ పని వాళ్ళని నెత్తికెక్కించుకున్నందువల్లనే నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారండి. ఓనర్ గారు ఏంటి పిలిచారంట? ఈ రాయి తీసుకుని కొడదామని. అరే చాలా విచిత్రంగా ఉంది రంగురాయా. ఎంత? కేజీ. నేను అడిగింది వెయిట్ కాదు, రేటు. $200. మీరెవరు సార్? రంగురాళ్ళు అమ్ముకునేవాళ్ళా? అంగలు చెప్పేది వినకుండా వెటకారాలేమిటి? చెప్పండి సార్. రవ్వ దోశలు ఈ రాయి ఎందుకు వచ్చింది? రవ్వ కూడా ఒక రాయే కదా సార్, అందుకనే కావాలని వేసావా దీన్ని? మీరే కదా సార్, రవ్వ తక్కువ వేసి రాళ్ళు ఎక్కువైమంది. చెప్పేది మీరే, తిట్టేది మీరే. ఏం మాట్లాడుతున్నాను నేను? వేయమంటా అంటే మీరే కదండి. కేజీ రవ్వ సంవత్సరం వాడమంది. ఆయన అలా అన్నాడని నువ్వు కేజీ రాయి ఒక్కసారి వేసేసావన్నమాట. అబ్బెబ్బే, అది కేజీ ఉండదండి. చెత్తోర్మి ఏమయ్యా, పెద్ద నీతి మంత్రులైన ఓనర్లా ఫోజు కొట్టావు. నువ్వు చేస్తున్న నిర్వాహకం ఇదే. అనవసరంగా మాట్లాడద్దు. నువ్వు పెట్టినట్టుకే నా పళ్ళు రాలిపోయినాయి, ఇక లోపలేసి నీ పళ్ళు రాలగొట్టడం మిగిలింది. పోలీస్ స్టేషన్ కి నేనెందుకు రావాలి? పోలీస్ స్టేషన్ కి ఈ అమృత విలాస్ కి విషప్ ఓనరు కాబట్టి. మీరెవరు? మేము శానిటరీ ఇన్స్పెక్టర్లం. శానిటరీ ఇన్స్పెక్టర్లా? అయితే ఈ హోటల్కి ఓనర్ నేను కాదు. కాదు కదా, కదా. చూసారా, మౌనం అర్ధాంగీకారం అంటారు. రెండు అర్ధాంగీకారాలు ఫుల్ ఫుల్. గుట్టు రట్టైందని ఓనర్ని కాదని బుకాయిస్తున్నావా? నువ్వు కాకపోతే ఈ వంటోడ ఓనరు, లేకపోతే ఈ మేసాల సర్వరా ఓనరు? కాదు, ఈయన అల్లుడు. కాదు, ఈ ఫ్రెండ్. కాసేపు అయితే నువ్వు తప్ప నీ చుట్టాలు పక్కింటి వాళ్ళు అందరినీ ఓనర్లని చెప్తావు. పద పోలీస్ స్టేషన్ కి. ఏమండోయ్, మా ఓనర్ గారికి అంత ఘర్మం పట్టలేదండి. ఆయన్ని ఒక్క మాట తూలేరు. జాగ్రత్త. అంజలు, నేను మీ ఓనర్ ఏంటే? అదేమిటి సార్ అలా అంటారు? అసలు ఆ సీటుని మీరు మైసూర్ మహారాజా వారి బంగారం సింహాసనం కంటే ఎక్కువగా చూసుకునేవారు రాయల్ గా. ఇప్పుడు చిన్న రాయి వచ్చిందని అంత భయపడతారేమిటి సార్? బెదిరిపోకండి సార్. నాకు ఆ సీటు వద్దు, ఏమి వద్దు, ఈ హోటల్ నేను ఓనర్ని కాదు, నన్ను వదిలేయండి సార్. మీరేసే ప్రాక్టికల్ జోక్స్ కి వాళ్ళ మొహంలో చిన్న నవ్వు కూడా లేదు చూడండి. నువ్వు కూడా భలేవారు సార్. ఆ సీటు కోసం రాత్రనక పగలనక గోతిక నక్కలాగా కాపలా కాసేవారు సార్. ప్రతీకార చర్యలకు ఇది కాదు సార్ టైం. దాని గురించి ఇంకేం మాట్లాడకండి సార్. బాబు, ఈ హోటల్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఓనర్ని కాదు, నన్ను వదిలేయండి సార్. నీ బతికేంట్రా ఇలా తగలడింది? ఆఖరికి అప్పాజీ ఇలాంటి వాడు వచ్చి దాదాగిరి చేసినా ఎదిరించలేవా? చెయ్యి, చూస్తుండు, నువ్వు ఇలాగే కంటిన్యూ అయితే ఒక్క సక్సెస్ కూడా లేకుండా నీ జీవితం అంతా నిరుత్సాహంతో నిస్తేజంగా ఎండిపోద్ది. మనందా అప్పాజీ గాడిని ఎదిరించలేము. మన పోస్టులు మనకి దక్కాలంటే అమృతం సర్వాన్ని ఫోర్స్ చేయవాల. ఆ పని నేందా చూసుకుందును. ఆయన కళ్ళు తెరిపించి ఆ అప్పాజీ గాడి మీద పోరాడమందును. సార్వాడు, మీకుదా ఏమైంది? అసలు మీకెందుకు ఇంత నిరుత్సాహం? ఆ అప్పాజీ గారి పాలనలో మా ఉద్యోగాలు పోయినాయి. అసలు అసలు వాడిక్కడ ఎందుకున్నట్టు? మీరు మాకు ఎదురుదన్నుగా నిలిచి ఆ పరాయి వాడిని పారద్రోలండి. ఇది మన భూమి, మన పుణ్యభూమి, మన తమిళ భూమి, అదే ఆంధ్ర భూమి. ఏ న్యూస్ పేపర్? అబ్బా కాదు సార్వాడు, మన అమృత విలాస్ నేల. ఒక్కసారి అంజీ సార్ వాడి దండకం చదువుకోండి. వంటోడికి దండకం ఏంట్రా? అబ్బా అంజీ సార్ వాడంటే శ్రీ ఆంజనేయ స్వామి. శక్తిని నింపుకో, భయాన్ని ఒప్పుకో, పుదు ఉత్సాహంతో పరుగులెట్టి పోరాడు, మన కౌంటర్ కుర్చీ కాలు విరక్కుండా కాపాడు. కాపాడుతాను, దానికి నువ్వు పనిచేయాలి. ఏంటి సార్ వాడు? నా వెంటే ఉండు. రారా. ఆ వస్తున్నాను సార్ వాడు. నేను ఓనర్ని కాను. ఈయనే మా ఓనర్. దేవుడు లాంటి ఓనర్. ఓనర్ జిందాబాద్. ఓనర్ జిందాబాద్. ఓనర్ జిందాబాద్. ఇన్స్పెక్టర్స్ జిందాబాద్. డౌన్ డౌన్. చిచి డౌన్ డౌన్. ఇన్స్పెక్టర్స్ డౌన్ డౌన్. ఇన్స్పెక్టర్స్ డౌన్ డౌన్. ఇన్స్పెక్టర్స్ ఒరే అప్పాజీ. నీకిదే ఫైనల్ వార్నింగ్. వన్స్ అండ్ ఫర్ ఆల్ నువ్వు నా కింద పనిచేసే వర్కర్వి. ఒరే
ఇది నీదిలా పోసుకొట్టేవనుకో. ఊరుకోనరా, తొడగొట్టి చెప్తున్నా. సర్వడు తెలుసు, తొడగొట్టి చెప్తున్నా, తాట తీస్తా. ఈ హోటల్ అంతా నాది కాదన్నావనుకో చెప్పను. ఎందుకంటే ఏం చేస్తానో నాకే తెలియదు కాబట్టి చచ్చిపోతావు. ఈ హోటల్ ఓనర్వి నువ్వా? ఎస్. డౌట్ పడ్డోడి పళ్ళు రాలగొడతా. అవి ఎప్పుడో రాలిపోయా. అయితే నాలుక కోసేస్తా. ఎస్, నేనంటే నేనే రా ఓనర్ నెంబర్ వన్. కాదండి, ఈయన మా ఓనర్. ఈయన మా ఓనర్. మా ఓనర్ ను చూసి ఓడవలేకపోతున్నాడు. ఓహో, నాకన్నా వీడు బలవంతుడని, నేనెందుకు పనికిరాని వాడినని మీకే మీరే డిసైడ్ అయిపోయి పార్టీ మార్చేశారనమాట. చెయ్ పొండిరా, పొండి. మీరెవరూ నాకు అక్కర్లేదు. నాకు వీడొక్కడు చాలు. రారా, ఒక్కడు చాలు, ఒక్కడు చాలు, ఒక్కడు చాలు, ప్రపంచాన్ని జయిస్తాను. ఏడి దాక్కుంటావరా, ధైర్యంగా రా. వీడు నా నీడకు తోడై, నా రెప్పకు కన్నువై, నా మీదకు మెదడై, నా నాలుకకు నోరు అయి, టోటల్ గా నా కోసం ఈ ఆంధ్రభూమి అందు వెలిసిన సుబ్రహ్మణ్య భారతి వీడు. మధ్యలో ఏనేవాడు? ఉమాభారతి కజినా. జనరల్ నాలెడ్జ్ లేని వీళ్లే వ్యక్తులు చేస్తారా? నీ ఉనికిని లైట్ గా తీసుకో. సో ఈ హోటల్కి ఓనరు నువ్వేనంటావు? ఢంకా బజాయించి మరి. నా పేరే అమృతరావు. కావాలంటే చూడండి, ఈ హోటల్ కూడా నా పేరు మీదే, అమృత్ విలాస్ అని బోర్డు మీద రాసి. ఆఫ్ కోర్స్ బోర్డు కట్టువైపు ఉంటుంది, చూసుకోండి. ఓకే, నమ్ముతున్నాం. పదండి పోలీస్ స్టేషన్. సరే పదండి. అరే సర్వం, నువ్వు అన్ని జాగ్రత్తగా చూసుకో. నేను ఆ పోలీస్ స్టేషన్ దగ్గర. స్టేషన్? స్టేషన్ ఏంటి? లేకపోతే 10,000 ఫైన్ కట్టవలసి ఉంటుంది. ఫైనా రెంటా? రెంట్ నాకు, ఫైన్ వాళ్ళకే కట్టాలి. బాగా బతికినోడయా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కథ కంచికి చేరే సమయంలో అనూహ్యంగా ఎంటర్ అయిపోయి నరకానికి రూటు మార్చింది తమరేనా? ఫేట్ ఇలా తారుమారు అవుతుంది అనుకోలేదు.